నమస్కారం గంపా నాగేశ్వర గారు. నమస్తే నారాజు గారు. రియల్ ఎస్టేట్ మీద చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్, ఎందుకంటే మనకి స్టూడెంట్స్తో పాటు రియల్ ఎస్టేట్ ఆన్లైన్ క్లాస్ ఎంటర్ అయ్యేటువంటి స్టూడెంట్స్తో పాటు కొంతమంది ఆల్రెడీ ఏజెంట్స్ ఉన్నారు, కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అండ్ డీప్ నాలెడ్జ్ అడిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రియల్ ఎస్టేట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ ఎలా వెళ్ళొచ్చు అంటారు, మనీ ఎర్నింగ్కి ఏ విధంగా చూస్ చేసుకోవచ్చు అంటారు ఈ టైప్స్లోనే? ఓకే, మనం విదేశాలకు మనకు డిఫరెన్స్ ఏంటంటే, విదేశాలలో కంపల్సరీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే లైసెన్స్ ఉండాల్సిందే, సర్టిఫికేషన్ ఉండాల్సిందే. మన దగ్గర కూడా తీసుకొని వస్తున్నారు తొందరలో, రెరా లైసెన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కాకుంటే దీంట్లో డిఫరెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మనము రియల్ ఎస్టేట్ అంటే చాలామంది అనుకునేది అంటే ప్లాట్ సెల్లింగ్ అనుకుంటారు, పిఎల్ఓటి. అవును, కాదు. ప్లాట్ సెల్లింగ్ వన్ ఆఫ్ ది మేజర్ జంక్ ఇప్పుడు. ఫ్లాట్ ఎఫ్ఎల్ఏటి, ఓకే. దాని తర్వాత విల్లాస్, ఏమంటే రెంటల్ కూడా రియల్ ఎస్టేట్ వస్తుందండి. కమర్షియల్ కాంప్లెక్స్ ఇప్పించడము, ఇల్లు ఇప్పించడము, ఆఫీసులు ఇప్పించడము, అది కూడా రియల్ ఎస్టేట్లో వస్తుంది. ఇది కాకుండా విల్లాసే కాకుండా అగ్రికల్చర్ ల్యాండ్స్ అమ్ముతూ ఉన్నారు, ఎకరము, అరెకరము, 5 ఎకరాలు, 3 ఎకరాలు. సో ఇది కూడా రియల్ ఎస్టేట్ కింద వస్తుంది. అంటే రియల్గా ఉన్న ఎస్టేట్ అది. రియల్ ఎస్టేట్ అంటే రియల్ అయినది, నిజమైన ఎస్టేట్ అది, నిజమైన సంపద. దాని గురించి ఎక్కడ చేసినా సరే దాని ల్యాండ్ వర్సెస్ ల్యాండ్తోని దాంతో డీల్ చేసేదాన్ని రియల్ ఎస్టేట్ అంటారు. సో ఈ వృత్తిలో ఎవరొచ్చినా సరే ఇంతవరకు దీన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఫెయిల్ కాలేదు. కాస్త డిఫరెంట్గా చేయగలిగితే, అందరికంటే డిఫరెంట్గా చేయగలిగితే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. అంటే ఇది ఒక చిన్నది ఉందండి, ఇది ఇది మీకు ఏం కనిపిస్తుందండి? కొద్దిగా జూమ్ చేసి చూడండి కావాలండి. ఏం కనిపిస్తుందండి ఇది? సరే, ప్లాట్ లాగా కనిపిస్తుంది కదా. ఇది ఇది ప్లాట్ కాదండి, ఇది ఒక విజిటింగ్ కార్డ్. బా, ఇది విజిటింగ్ కార్డ్. ఓకే, చూడండి, ఇట్స్ విజిటింగ్ కార్డ్. ఎలా ఉంది విజిటింగ్ కార్డ్ మీద ఏం చేశాడు ఆయన? దాని చుట్టుముట్టు అన్ని టూల్స్ పెట్టాడండి. అవును, స్క్రూడ్రైవర్, ఓకే, బాటిల్ ఓపెనర్, ఇది అన్ని కావాలి. ఎవరైనా పడేస్తారా విజిటింగ్ కార్డ్? ఇది ఎవరు పడారు సార్? ఎవరు పడారు? అమిత్ జిందాల్ గారు విజయవాడ వారు తయారు చేశారండి. అంతే, సంథింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, అందరికంటే డిఫరెంట్గా చేయగలిగిన వారే ఈ ఫీల్డ్లో సక్సెస్ అవుతారండి. సో ఈ వీరు వీరు అమిత్ జిందాల్ గారు ఇస్ వెరీ వెరీ మోస్ట్ క్రియేటివ్ పర్సన్ లైక్ దాట్. సారీ, ఓకే, వారిని వాళ్ళు మన ఎగ్జాంపుల్ తీసుకుంటాం, ఏమనుకోద్దండి మీరు. సో నేనేమంటానంటే, కాస్త డిఫరెంట్గా ఉండేది సేమే, ప్రొడక్ట్ సేమే, ప్లాట్ సేమే, అన్ని సేమే, మనం అమ్మడంలో నేర్పు. ఒక్కటి మాత్రం కరెక్ట్ చెప్తాను నాగరాజు గారు, ఈ ఫీల్డ్ ఎవరు సక్సెస్ అవుతారంటే ఎదుటివానికి లాభం చేద్దాం అనుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు 100%గా. నేను అమ్మడం వల్ల వారికి లాభం అవుతుంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అమ్మడం వల్ల వారికి ఏమనవుతారు, నేను లాభం అవుతుంది, నో, టెంపరీ సక్సెస్. ఎదుటి వాళ్ళ మేలు కోరితే భగవంతుడు మీ మేలు కోరుతాడు కదా, అది కరెక్ట్. కాబట్టి రియల్ ఎస్టేట్లో డిఫరెంట్ ఉన్నాయి కదా, దాని మీద అవగాహన పెంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయనుకోండి, అది ఎలా అమ్మాలి, ఎలా కొనాలి? ఏమండి, ఇప్పుడందరూ కూడా హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, విశాఖపట్నం ఎగ్జాంపుల్ తీసుకుంటే, విజయవాడ కానీ తిరుపతి కానీ అక్కడ దూరం నుంచి వెళ్ళి ఒక 40 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, హైదరాబాద్ ఏరియాలో అయితే 60, 70, 100 కిలోమీటర్ వరకు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి అక్కడ ఎకరము, 2 ఎకరాలు ల్యాండ్ కొని అక్కడ ఫార్మింగ్ చేసుకున్నా చేసుకోకుండా ఒక చిన్న గెస్ట్ హౌస్లా కట్టుకొని వారంకోసారో 15 రోజులకోసారి వెళ్ళడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ ల్యాండ్ నమ్ముకున్నోడు ఇంతవరకు చెడిపోలేదండి. లక్కీగా తెలంగాణలో మాత్రము మనకేముందండి, రైతు బంధు అంటే ఆటోమేటిక్గా మీకు ఫార్మింగ్ చేసినందుకు, చేయకుండా కానీ చేసినందుకు డబ్బులు ఇస్తూ ఉంటుంది గవర్నమెంట్, చేయడానికి ఎంకరేజ్మెంట్ అండి. సో ఈ అగ్రికల్చర్ ల్యాండ్ చేస్తూ ఉంటారు చాలామంది, బాగుంది, 60 ఎకరాలు, 70 ఎకరాలు, 100 ఎకరాలు. వెళ్ళి రైతులతో మాట్లాడుతూ ఉంటారు, ఊళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, ఇక్కడ ఇన్వెస్టర్తో మాట్లాడుతూ ఉంటారు. ఇది ఒకటండి. రెండోది, జస్ట్ హైదరాబాద్ కానీ విజయవాడ కానీ మన ఏరియాలో 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్ దూరంలో, 20-30 కిలోమీటర్ దూరంలో విల్లా కాన్సెప్ట్ అండి. ఇంతకుముందు ఇలా వెళ్ళేవాళ్ళు అపార్ట్మెంటు, ఇప్పుడేం వెళ్తుండే, ఇలా వెళ్తున్నారు. లక్కీగా మనకు ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటితో ఏమైందంటే కనెక్టివిటీ ఈజీ అయిపోయింది కాబట్టి హ్యాపీగా వెళ్ళి ఒక 500 గజాలు, 600 గజాలు, 700 గజాలు కట్టుకుంటున్నారు విల్లా కాన్సెప్ట్. ఫ్యూచర్లో చెప్తున్నా అండి, విల్లాస్ ఆర్ గోయింగ్ టు బి సక్సెస్. విల్లాస్ చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి అక్కడ వెళ్ళి కట్టుకుంటున్నారు, ఆనందంగా ఉన్నారు. బిల్డర్స్ కూడా ఇప్పుడందరూ విల్లాస్ మీద కాన్సెప్ట్ పెట్టారు. ఈ విల్లాస్ అమ్మే వాళ్ళు ఆర్డినరీ ఏజెంట్స్, ఆర్డినరీ బిజినెస్ పీపుల్, ఆర్డినరీ బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారండి. దీనికి ఆ విల్లా కాన్సెప్ట్లో కొద్దిగా ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే యూఆర్ డీలింగ్ విత్ 5 crores, 3 crores, 10 crores. ప్లాట్ ఉండు 5 లక్షలు, 10 లక్షలు. కాబట్టి ఆ దానికి మనము దానికి సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది.
మిమ్మల్ని ఆ మైండ్ సెట్లో మేము తయారు చేయాలి. ఆ మైండ్ సెట్లో తయారు చేసినప్పుడు అలా అమ్మగలం, అది ఒకటి అండి. ఇక నెక్స్ట్కి వస్తే ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ ఇవ్వండి. మీరు ఊహిస్తారా, అపార్ట్మెంట్ 14 కోట్లు, 15 కోట్లు, 10 కోట్లు అండి, 8 కోట్లు. ఓకే, ఒకప్పుడు బంజారా హిల్స్ జూబ్లీస్ అనుకున్నాం, కాదు, ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ దూరంలో, 20 కిలోమీటర్ దూరంలో 43 ఫ్లోర్, 43 ఫ్లోర్, దానికి పైన ఫ్లోర్కి వెళ్ళాక కొంత రేట్ ఎక్కువ అంటే దానితోమైంది, కార్నర్ ఫ్లాట్ రేట్ ఎక్కువ, ఈస్ట్ వేస్టింగ్ రేట్ ఎక్కువ, అందరికంటే 100 రూపాయలు ఎక్కువ ఉంటుంది. అంటే ఇవన్నిటి మీద మనం అవగాహన పెంచుకోవాలి. ఈ ఫ్లాట్ ఏంది, ఎలా ఉంది, దీనికి గవర్నమెంట్ పర్మిషన్ ఉందా, ఎప్పటిలోగా కంప్లీట్ చేస్తా అన్నారు, ఇది అగ్రిమెంట్ ఉంటుందండి గవర్నమెంట్కు, ఆ రెరాకు మనకు బిల్డర్కి అగ్రిమెంట్ ఉంటుంది. ఇది 2.5 ఇయర్సా, 2 ఇయర్సా, 3 ఇయర్స్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్లో కంప్లీట్ చేస్తే అవన్నీ డెవలప్మెంట్ చేస్తేనే ఏదైతే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర తాకట్టుగా పెట్టుకున్న ల్యాండ్ను, ఆ ఫ్లాట్స్ను రిలీజ్ చేస్తారు. సో దానికోసము అలాంటి దాంట్లో మనం బుక్ చేసుకోవాలి, అలాంటివి అమ్మాలి. అప్పుడేమిటంటే వీ కెన్ సే గ్యారెంటీ సార్, దిస్ ఈజ్ టోటలీ మొత్తము మార్టిగేజ్లో ఉన్న సార్ పలానా 30%, 20%, 10%. కాబట్టి మార్టిగేజ్ ఎప్పుడు రిలీజ్ చేస్తుందంటే ఈ బిల్డింగ్లో ఉన్న, ఈ అపార్ట్మెంట్లో ఉన్న మొత్తం కంప్లీట్ చేసినప్పుడు మార్టిగేజ్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ మార్టిగేజ్ గవర్నమెంట్ దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటిక్ కదండి, సో మీరు గ్యారంటీ ఇవ్వచ్చు కస్టమర్కు, అలా చేయవచ్చు. అనుకోని ప్రకృతి వైపరీత్యాలు కరోనా టైంలోనే కొద్దిగా ఆగిపోయాయి తప్ప అన్నీ కూడా టైంలో డెలివరీ చేస్తున్నారు. సో ఇది ఒకటి. దాని తర్వాత ఇండివిజువల్ హౌజెస్, అది కూడా ఉందండి. మనం డిఫరెంట్ మాట్లాడుకుందా, ఇండివిజువల్ హౌజెస్ మీరు ఒకసారి చూడండి, ఉప్పల్ ఏరియాలో కానీ, మా మన బిఎన్ రెడ్డినగర్ ఏరియాలో కానీ, డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలు హైదరాబాద్లో, బాచిపల్లి ఏరియాలో కానీ, 150 యార్డ్స్లో, 120 యార్డ్స లో, 120 యార్డ్స లో ఇల్లు కట్టమేసేస్తున్నారు. ఓకే, ఎంతకు, ఆ యొక్క ఆ ఏరియా రేట్ ప్రకారం. సో అక్కడ కంట్రాక్టర్స్ కానీ వాళ్ళు కానీ మేస్త్రీలు కానీ కట్టమంటున్నారు. అటువంటి ఇండ్లు కూడా ఉన్నాయండి, అంటే ఇండిపెండెంట్ హౌస్ ఊరికి అవతల. మరి ఊర్లో సిటీ లోపల ఇండ్లు అంటే మనము చాలా ఎక్స్పెన్సివ్ కాస్ట్, కానీ దాన్ని కూడా మనం ఏం చేస్తుండమండి. ఫర్ ఎగ్జాంపుల్ దోమల్ కూడా ఏరియా ఉందండి, గగన్మల్ ఏరియా ఉంది, ఆనంద్ నగర్ ఏరియా ఉంది, ఇలాంటి కొన్ని ఏరియాలు చెప్తున్నాను హైదరాబాద్ కాబట్టి. ఓకే, ఇవన్నీ ఏరియాలో పాత ఇండ్లు ఉంటాయి, ఒకటి 9 ఏళ్ల కింద, 10 ఏళ్ల కింద, 20 ఏళ్ల కింద, 50 ఏళ్ల కింద, 70 ఏళ్ల కింద కట్టిన ఇండ్లు ఉన్నాయి, అవి అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ మనము పట్టుకొని అమ్మగలగాలి. చాలామంది కొనడానికి సిద్ధంగా ఉన్నారండి, ఎందుకంటే దే వాంట్ సెంటర్ ఆఫ్ సిటీ. ఆ సెంటర్ ఆఫ్ సిటీ కావాలంటే ఆ 70 ఏళ్ల కింద, 70 ఇయర్స్, 50 ఇయర్స్ బ్యాక్ ఇల్లును డిమాలిష్ చేసుకొని మళ్ళీ కట్టుకుంటారు. అది ఓపెన్ ల్యాండ్ కిందనే వస్తుంది ఆల్మోస్ట్. అటువంటి ఇండ్లు కూడా మనం చూడగలగాలి రియల్ ఎస్టేట్ ఏజెన్సీలో. అంటే రియల్ ఎస్టేట్ అంటే ఓపెన్ ప్లాట్స్ కాదు, ఇవన్నీ చెప్తున్నాను. ఇవన్నీ కూడా మీ మైండ్లో పెట్టుకోవాలి. అప్పుడు ఏమైందండి, సో మెనీ కస్టమర్స్ ఆర్ దేర్, అటువంటి కస్టమర్స్ చాలా అద్భుతంగా కొంటూ ఉంటారు. దీంట్లో కాస్త డిఫరెంట్గా చేస్తుండాలి. ఎలా చేస్తారు, నా ఓన్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంతకుముందు నారాయణగూడ ఏరియాలో ఉన్నాను, నగరం వస్తుంది. ఓకే, నారాయణగూడ ఏరియాలో ఉండేవాడిని. ఐ వాంట్ బీన్ సంథింగ్ సెంటర్ ఆఫ్ సిటీ కావాలనుకుని అక్కడికి, అప్పుడు ఎందుకంటే బస్సులు అక్కడ ఆగుతుంది, ఎయిర్పోర్ట్ దగ్గర, అన్ని దగ్గర కదా. ఏం చేశాను, నేను అడిగితే ఎవరైనా డిమాండ్ చేస్తున్నారు, ఇది చాలా కాస్ట్లీ అని చెప్తున్నారు. నేనే పేపర్లు యాడ్ ఇచ్చానండి, అందరు పేపర్లు యాడ్ ఇస్తారు, అమ్మకానికి ఉందని ఇస్తారు. నేను యాడ్ ఇచ్చి నేను కొంటాను ఇచ్చాను యాడ్. నేను ఐ విల్ పర్చేజ్ ఏ ఫ్లాట్, ఐ విల్ పే అమౌంట్ విత్ ఇన్ 10 డేస్ అని పెట్టాను నేను. నా కాస్ట్ మొదలై సార్ నిజంగా మీరు 12-10 రోజులు ఇస్తారా, ఇస్తాను. నేను డిమాండ్ చేశాను అక్కడ వాళ్ళకు, నాకు ఆ ఫ్లోర్ కావాలి, ఈ ఫ్లోర్ కావాలి, నాకు ఫాల్ సీలింగ్ కావాలి. సో అందరికంటే కాస్త డిఫరెంట్ ఐ పర్చేజ్ అండి లక్కడి కాపుల సెంటర్లో బ్యూటిఫుల్ 5th ఫ్లోర్ అద్భుతంగా పెద్ద స్పేషియస్గా ఉన్నాను. సో అది ఎలా జరిగింది, అతనికి అవసరం ఉంది డబ్బు బిల్డర్కు, నా దగ్గర డబ్బు ఉంది, నా లోన్స్ కూడా ఈజీగా వస్తాయి, వాళ్ళకి ఇచ్చేసాను ఈజీగా. సో కాస్త డిఫరెంట్గా చేయండి, డిఫరెంట్గా ఉండండి, డిఫరెంట్గా ఆలోచించండి, డిఫరెన్స్ తీసుకురండి, అద్భుతమైన డబ్బు సంపాదించండి. ఇది చాలా సింపుల్ అండి. రియల్ ఎస్టేట్ వివిధ భాగాలు మనం చర్చించుకున్నాం. అదే చెప్పారు కదా సార్, విల్లా కాన్సెప్ట్ ఉంది, రెసిడెన్షియల్ ఉంది, కమర్షియల్ ఉంది, ప్లాట్స్ ఉన్నాయి, ఫ్లాట్స్ ఉంది, రెంటల్ కూడా, రెంటల్ రెంటల్ బిజినెస్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది, మనీ ఎర్న్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, రియల్ ఎస్టేట్కి సంబంధించి వాళ్ళు చాలా మంది బ్యాచ్ అడుగుతూ ఉన్నారు. ఎలా ఫ్రెండ్స్, దిస్ వరల్డ్ ఆఫ్ మనీ, వరల్డ్ ఆఫ్ ప్రాస్పరిటీ అండి. మీరందరూ కూడా వెల్కమ్. మీరు దీంట్లో కట్టే ఫీజు నిమిత్తం మాత్రం, నామ మాత్రం ఎవరు కూడా ఇంత అద్భుతంగా, ఇంత ఇన్డెప్త్గా నేర్పరు. చాలామంది ఏదో చెప్తూ ఉంటారు. మీరు ఈ ఫీజు కట్టగానే మీకు మండే టు సాటర్డే ఆన్లైన్ క్లాస్ ఉంటుందండి, ఎవ్రీడే నైట్ 9 to 10. అప్పుడు మీరు ఫ్రీగా ఉంటారు కదా. కానీ ఎవరు 10 వదిలిపెట్టారు, 11:30 అవుతుంది. ఒకసారి మీ క్వశ్చన్ ఆన్సర్ తీసుకుంటాం, నేను, నా బృందం, నా యొక్క టీం మీకు మంచి ట్రైనింగ్ ఇస్తాము. సమ్ సక్సెస్ఫుల్ పీపుల్తోని టెక్నికల్, నాన్ టెక్నికల్, మోటివేషనల్,
ఇన్స్పిరేషనల్ ఇన్ఫర్మేషన్ అన్నీ కల్పిస్తాం మీకు. 5 రోజులు తర్వాత ఒకరోజు మాత్రము మార్నింగ్ 9:30-10 నుంచి ఈవినింగ్ 5:30 వరకు నాతో పాటు ఉంటారు. నేను నా బృందం మీకు ఫిజికల్గా, అది ఆన్లైన్ అయిపోయింది కదా, ఫిజికల్గా మీకు ట్రైనింగ్ ఇస్తాం. ఫిజికల్ ట్రైనింగ్లో మొత్తం ఇన్డెప్త్గా మీ క్వశ్చన్ ఆన్సర్స్తో పాటు మీరు ఎలా క్యాన్వాస్ చేయాలి, ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, ఎలా ప్రాస్పెక్ట్ చేయాలి, ఎలా సైట్ విజిట్ చేయాలి, సైట్ విజిట్ చేసినప్పుడు ఎలా మాట్లాడాలి, ఇవన్నీ మీకు పర్సనల్గా నేర్పిస్తాను. వీలుంటే కొంతమందిని మా సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ను బిజినెస్ పార్ట్స్ని పిలుస్తాను అక్కడికి. యూ కెన్ షేర్ దేర్ ఎక్స్పీరియన్స్, యూ కెన్ లిజన్ టు దర్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత అక్కడ అయిపోదండి, మీరు ఒక సైట్ విజిట్ చేస్తే బాగుంటుంది. కాబట్టి సైట్ విజిట్ 2 రకాలు ఉంటుందండి. ఎవరైనా సైట్ ఓనర్ కనుక పిలిచాడనుకోండి, అప్పుడు అప్ అండ్ డౌన్ వారే పెట్టుకుంటారు. కానీ మీరు ఎక్కడైనా వెళ్దామంటే మాత్రము ఆ రోజు ట్రావెల్ ఖర్చులు మాత్రము మీరు భరించాలి. నేను తీసుకెళ్లే బాధ్యత నాది, నేను కానీ నా మనిషి కానీ ఉంటాడు. సో పలానా ఏరియా వెళ్ళండి, వెస్ట్ హైదరాబాద్ వెస్ట్ వెళ్దామా, హైదరాబాద్ నార్త్ వెళ్దామా, హైదరాబాద్ సౌత్ వెళ్దామా, హైదరాబాద్ ఈస్ట్ వెళ్దామా, మీరు అన్నారు అనుకోండి, నాకు అందరు వెంచర్స్ అన్ని పరిచయం కాబట్టి ఐ కెన్ టేక్ దేర్ పర్మిషన్. మీరు అటు వెళ్దామంటే మాత్రము మీ ఇష్టమున్న దానికి వెళ్దామంటే మీ ఖర్చు, నేను తీసుకెళ్తాంటే మాత్రం ఖర్చు నాది. ఇంకేందండి అక్కడ భోజనంతో పాటు అలా తీసుకెళ్ళి మీకు అక్కడ హ్యాపీగా నేను మీకు నేర్పిస్తాను. దాని తర్వాత 6 మంత్స్ మెంటరింగ్ ఉంటుందండి. 6 మంత్స్ వరకు ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి దాంట్లో మిమ్మల్ని యాడ్ చేసి రెగ్యులర్గా టచ్లో ఉంటాం, రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం. దాంట్లో మీరు డౌట్స్ పెట్టు, నేను నా టీం అందరం ఉంటాం. యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్, విల్ క్లారిఫై ఆల్ యువర్ క్వశ్చన్స్. తెలిస్తే, తెలియకుంటే మా గురువులు అడిగి మీకు చెప్తాం. దాని తర్వాత ఎక్కడైతే ఫ్రీ మీటింగ్స్ ఉంటాయో ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఎక్కడైతే ఛార్జ్ మీటింగ్స్ ఉంటాయో ఎక్కడైనా వేరే వాళ్ళు అది కూడా పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వంటలో ఎన్ఎల్పి దాన్ని పెడతాం, నిమిత్త మాత్రం ఫీజు. పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటారు అది కూడా పెడతాం. టోటల్ పర్సనల్ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది కోర్సు, అది కూడా దాంట్లో పెడతాం. అవన్నీ మీరు ఫీజు కట్టి నేర్చుకోవచ్చు అండి. ఫీజు ఉన్నాయి, ఫీజులు అన్ని పెడతా ఉంటాం. నేను మీతో పాటు రెగ్యులర్గా ఉంటాను. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ సే. సో రియల్ ఎస్టేట్ కోర్సు ప్రస్తుతానికి ఎన్రోల్ చేసుకోవాలని స్క్రీన్ మీద కనిపిస్తున్న వారు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర. ఇలా కాల్ నౌ, బుక్ సీట్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక రియల్ ఎస్టేట్ క్లాస్లోకి అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు వెంటనే. లేదు అనుకుంటే వాట్సాప్ చేయొచ్చు, లేదు అనుకుంటే మెసేజ్ పెట్టచ్చు. ఆ విధంగానే సరే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ రియల్ ఎస్టేట్కి సంబంధించి అన్ఎంప్లాయిడ్ యూత్ బయట చాలామంది ఉన్నారు. అండ్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కొంతమంది వేరే ఏ జాబ్ చేస్తే బెటర్గా ఉంటుంది, బిజినెస్ చేస్తే బెటర్గా ఉంటుందా, ఏ కెరీర్ చూస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ విమెన్స్ ముఖ్యంగా ఏ విధంగా ఇంట్లోనే ఉండి మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకున్నటువంటి వాళ్ళు, త్రూ ఆన్లైన్ రియల్ ఎస్టేట్ ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకున్నటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ని కెరీర్గా చూస్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని చెప్పేసి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దానికి మీ పర్సనల్ మెసేజ్ పెట్టి ఇలా గంపా నాగేశ్వర్ గారి టీమ్తో మాట్లాడదాం అనుకుంటున్నాము, లేదంటే ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నాం అనుకున్నటువంటి వాళ్ళు అలా మెసేజ్ పెట్టినా కూడా నేను సార్ టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.